మానవ జాతిని సంక్షోభంలోకి నెట్టిన కరోనాను స్వచ్ఛందంగా మనం ప్రారంభోగలమని ప్రధాని మోదీ మాటలను అనంతపురంలో ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్నామని బీజేపీ, జనసేన, విద్యార్థి సంఘాల నేతలు వెల్లడించారు. ఇక జనతా కర్ఫ్యూను ప్రజలందరూ పాటించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ భారతదేశానికి కూడా ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతూ ఉండడంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కరోనా వైరస్ను మనకు మనమే స్వచ్ఛందంగా పారద్రోలడానికి ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూని పాటిద్దామని, ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూలో పాల్గొని వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని ప్రభుత్వానికి కోరారు. కాబట్టి ఈ జనతా కర్ఫ్యూని రేపు అనంతపురం జిల్లాలో ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు, ఈ కర్ఫ్యూని వాళ్ళు స్వచ్ఛందంగా చేయడానికి ప్రభుత్వం తరఫున నిలబడతారా, ప్రధానమంత్రికి మద్దతుగా ఉంటారా అనే విషయాన్ని ఇక్కడ మనతో చర్చించడానికి, మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు, ఏబీవీపీ స్టూడెంట్స్, అలాగే జనసేన పార్టీ విద్యార్థులు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, రేపు జనతా కర్ఫ్యూని పాటించడానికి అనంతపురంలో బీజేపీ నాయకులుగా మీరేం చేస్తున్నారు, ఎలాంటి దీన్ని ప్రికాషన్స్ని తీసుకుంటున్నారు? గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను ప్రజలు పాటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి పిలుపు మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కరోనా వైరస్ గురించి ప్రజలకు వివరించడం, ఇంటింటికి జనజాగరణ చేయడం కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ ప్రధాని గారు పిలుపునిచ్చిన ఉద్దేశం ఏంటంటే, కరోనా వైరస్ అనేది ఒక 14 గంటల పాటు మనము నిరోధించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆదివారాన్ని దేశవ్యాప్తంగా పాటించారని పిలుపునిచ్చారు. దానికి ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రత్యేకించి అనంతపురం జిల్లాను పెద్ద ఎత్తున ప్రజలు సహకరిస్తున్నారు. మేము కూడా ఇంటింటికి వెళ్ళి తర్వాత రేపు వివిధ మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా, తర్వాత అదేగా స్వచ్ఛందంగా కార్యకర్తలను కలుసుకొని ఈ కార్యక్రమ రోజులు ఏ కార్యక్రమాలు నిర్వహించుకోకుండా ప్రజలు ఈ బారిన పడుకోకుండా మహమ్మారిని దూరం ద్వారాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి పార్టీ పిలుపునిచ్చింది.